తెలంగాణ మలిదశ ఉద్యమంలో 2012 లో ఉద్యమం కీలక పాత్ర పోషించింది 2012 తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో అనేక సభలు జరిగిన 2012 లో జరిగినటువంటి అతిపెద్ద సభ ఏది అంటే అది సాగర హారం అనే సభ జరిగింది ఏ హారం సాగర హారం అనే సభ జరిగింది ఈ సాగరహారం అనే పుస్తకాన్ని ఎవరు రాసిరన్నారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ సాగరహారం అనే పుస్తకాన్ని రాసింది పిట్టల రవీందర్ రాసింది ఏ పుస్తకాన్ని సాగరహారం అట్లానే ఆ 42 రోజులు అనే పుస్తకం కూడా వచ్చింది మీకు తెలుసు ఆ 42 రోజులు అంటే సకల జనుల సమ్మి ఆ సకల జనుల సమ్మె పైన కూడా పుస్తకం వచ్చింది ఎవరు రాశారు జూలూరి గౌరీ శంకర్ రాశారు అదే విధంగా మిలియన్ మార్చ్ పైన పుస్తకాన్ని పిట్టల రవీంద్రే రాశారు సాగరహారం పైన పిట్టల రవీంద్రే రాశారు ఆ తర్వాత ఆ 42 రోజులు సకల జనుల సమ్మె పైన జూలూరి గౌరీ శంకర్ రాశారు అదే విధంగా జూన్ 2 అనే పుస్తకం వచ్చింది నంబర్స్ పైన అన్నట్టు జూన్ 2 ఏ జూన్ 2 2014 జూన్ 2 అనే పుస్తకాన్ని వచ్చింది ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు కే శ్రీనివాస్ ఎవరు కే శ్రీనివాస్ ఆంధ్రజ్యోతి పత్రిక సంపాదకుడైనటువంటి కే శ్రీనివాస్ ఏ పుస్తకం రాశారు జూన్ 2 అనే పుస్తకాన్ని ఆ 42 రోజులు సకల జనుల సమ్మె పైన జూలూరి గౌరీ శంకర్ సాగరహారం పైన పిట్టల రవీందర్ పుస్తకాన్ని రాశారు మనకి ఎగ్జామ్లు ఏమైనాయి 2012 తెలంగాణ ఉద్యమంలో అతిపెద్ద సభ ఏది సాగరహారం ఈ సాగరహారానికి మరొక పేరు ఏందన్నాడు అసలు పేరు ఇదే ఏ పేరు తెలంగాణ మార్చ్ అని పేరు పెట్టారు ఈ తెలంగాణ మార్చ్ ఏంది సాగరహారం ఏందంటే 2-1 తెలంగాణ మార్చ్ అన్న సాగరహారం అన్న ఒకటి మన పేరు ఎందుకు మార్చారు అంటే మనం 2011లో మిలియన్ మార్చ్ చేసినాం ఏ మార్చ్ మిలియన్ మార్చ్ ఎంతమందితో చేసినాం మిలియన్ మార్చ్ అంటే 10 లక్షల మందితో చేసినాం 2012 వచ్చింది 2012లో కూడా జేఎస్ఎం అనేది మళ్ళీ మేము తెలంగాణ మార్చ్ చేస్తామనేది ప్రభుత్వానికి పర్మిషన్ తీసుకుంటాం ఆల్రెడీ మీరు మిలియన్ మార్చ్కి పర్మిషన్ ఇచ్చినట్టే మా తెలంగాణ మార్చ్ కూడా పర్మిషన్ ఏంటంటే కిరణ్ కుమార్ ఎక్కడ అడిగింది ఎక్కడ చేసుకుంటారు మీరు అంటే ఇంకెక్కడ చేసుకుంటాం మిగిలింది ఏంది ట్యాంక్ బండే ఆ ట్యాంక్ బండ్ పైన చేసుకుంటాం అంటే అప్పుడు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలే నో ట్యాంక్ బండ్ మీద అంటే పర్మిషన్ కుదరదు అంటే మళ్ళీ ఎక్కడ చేసుకోవాలా అంటే అప్పుడు ప్లేస్ మార్చిరు ఎక్కడికి ప్లేస్ మార్చిరు అని చూడండి ప్రభుత్వం ఏం చేసింది మనం ఎక్కడ చేసుకుంటా అన్నాం ఇవో ఈ ట్యాంక్ బండ్ పైన చేసుకుంటా అన్నాం ఇటు పోతే సికింద్రాబాద్ ఇటు పోతే హైదరాబాద్ ఇదంతా కూడా ఏందండి ఇదంతా బుద్ధుని విగ్రహం అవును ఇవన్నీ నీళ్ళు ఇటు ఒక రోడ్డు ఉంది ఏ రోడ్డు నెక్లెస్ రోడ్డు ఉంది ఏ రోడ్డు నెక్లెస్ రోడ్డు ఉంది మనం ఏమన్నాం ఎక్కడ చేసుకుంటారు మీరు కార్యక్రమం అంటే నో డౌట్ ఎట్ ఆల్ మేము ఇంకెక్కడ చేసుకుంటాం మిగిలింది ఏంది ఒక ట్యాంక్ బండేనా ఏ బండు ట్యాంక్ బండ్ ఆ ట్యాంక్ బండ్ పైన చేసుకుంటాను మనం అన్నాం ప్రభుత్వం అనేది లేదు ట్యాంక్ బండ్ పైన ఆల్రెడీ 32 విగ్రహాలు ఉన్నాయి వాటిలో మీరు 16 అప్పటికే ధ్వంసం చేశారు వాటి రిపేర్లకు చాలా పెద్ద ఖర్చు అయింది ఇది తప్ప హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ తప్ప ఇంకెక్కడైనా అన్నారు అప్పుడు మనం ఏమనుకున్నామేనా మేము తెలంగాణ మార్చి పెడతాం మిలియన్ మార్చ్ లాగా మాకు పర్మిషన్ ఇవ్వండి అని తెలంగాణ మార్చ్ కోసం పోతే ప్రభుత్వం ఏం చేసింది స్థలాన్ని మార్చింది ఎక్కడికి మార్చింది ట్యాంక్ బండ్ నుండి దాని ఆపోజిట్ సైడ్ ఏ రోడ్డుకి నెక్లెస్ రోడ్డుకు మారింది దాంతో ఈ నెక్లెస్ అనే పదానికి అర్థమైంది హారం ఎక్కడ ఇదంతా హుసేన్ సాగర్ కాబట్టి ఈ హుసేన్ సాగర్ చుట్టూ జరుగుతుంది కాబట్టి దీన్ని ఏమన్నారు సాగర హారంగా పేరు మార్చిరు అంటే తెలంగాణ మార్చ్ యొక్క సభావేదిక మారడంతో ఏ వేదిక సభావేదిక మారడంతో తెలంగాణ మార్చ్ కాస్త ఏమైంది సాగరహారంగా మారింది ఎక్కడ జరిగింది సాగరహారం హైదరాబాద్లోని హుసేన్ సాగర్
ట్యాంక్ బండ్ పైన జరిగింది. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ పైన జరిగింది. ఏ కార్యక్రమం? సాగరహారం. దాని అసలు పేరు తెలంగాణ మార్చ్. ఎప్పుడు జరిగింది ఈ కార్యక్రమం? తెలంగాణ మార్చ్ అనే కార్యక్రమం 2012 సెప్టెంబర్ 30 నాడు ఈ కార్యక్రమం జరిగింది. ఎవరు పిలుపునిచ్చారు ఈ సాగరహారానికి? తెలంగాణ పొలిటికల్ జేఏసి ఎవరు? ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. ఎవరు పిలుపునిచ్చారు? ప్రొఫెసర్ కోదండరామ్ అధ్యక్షతన తెలంగాణ పొలిటికల్ జేఏసి 2012 సెప్టెంబర్ 30 తారీఖు నాడు ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చారు? తెలంగాణ మార్చ్ లేదా సాగరహారం అనే కార్యక్రమానికి తెలంగాణ పొలిటికల్ జేఏసి పిలుపునిచ్చింది. పెద్ద ఎత్తున జరిగిన కార్యక్రమం. ఏ కార్యక్రమం? సాగరహారం అనేటటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. ఏ కార్యక్రమం? సాగరహారం. అగో అది హుస్సేన్ సాగర్, ఇది నెక్లెస్ రోడ్డు, దాని పక్కన సంజీవ పార్క్. ఇవన్నీ ఇస్కేస్తే రాలనంత జనం వచ్చారు, లక్షల్లో జనం వచ్చారు. ఈ సాగరహారం నినాదం ఏందంటాడు? సాగర హారం. దీనికి మరొక పేరు తెలంగాణ మార్చ్. ఏ మార్చ్? తెలంగాణ మార్చ్. ఎప్పుడు జరిగింది? 2012 సెప్టెంబర్ 30 నాడు జరిగింది. 2012 సెప్టెంబర్ 30 నాడు జరిగింది. ఎక్కడ? హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ ఎదురుగా గల హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్, హైదరాబాద్ హుస్సేన్ సాగర్ నెక్లెస్ రోడ్లో జరిగింది. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో జరిగింది. దీనికోసం తెలంగాణ పొలిటికల్ జేఏసి, తెలంగాణ పొలిటికల్ జేఏసి ప్రొఫెసర్ కోదండరామ్ ఒక నినాదం ఇచ్చింది. అవును, జేఏసి ఒక నినాదం ఇచ్చింది. ఆ నినాదం ఏంటంటాడు? ఇంటికో మనిషి చేతుకో జెండా, చలో హైదరాబాద్. ఏం నినాదం ఇచ్చింది? సాగరహారం నినాదం ఏంటంటాడు? సాగరహారం నినాదం. ఇంటికో మనిషి, ఇంటికో మనిషి చేతికో జెండా, ఇంటికో మనిషి చేతికో జెండా, చలో హైదరాబాద్ అనే నినాదాన్ని ఇచ్చారు. సాగరహారం నినాదం ఏందండి? ఇంటికో మనిషి చేతికో జెండా, చలో హైదరాబాద్ అనే నినాదం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటికో మనిషి చేతికో జెండా, చలో హైదరాబాద్ అనే నినాదాన్ని తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఏ కార్యక్రమంలో భాగంగా ఇచ్చిందంటాడు? మిలియన్ మార్చా, సాగరహారమా, సమర భేర, సంసద్ యాత్ర అని అంటాడు. ఏ కార్యక్రమానికి? సాగరహారం అనే కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనాలు వచ్చారు, కొంతమంది పిలవకపోయినా వచ్చారు. ఈ కార్యక్రమానికి పిలవకపోయినా వచ్చిన అతిథులు ఎవరంట? ఈ కార్యక్రమానికి పిలవకపోయినా వచ్చిన ముఖ్య అతిథులు, వచ్చిన ముఖ్య అతిథులు ఎవరంటారు? ఈ కార్యక్రమానికి పిలవకపోయినా వచ్చిన ముఖ్య అతిథులు ఎవరంటే, నంబర్ వన్ గద్దర్, గద్దర్. నంబర్ టూ విమలక్క. నంబర్ టూ ఎవరండి? విమలక్క. గద్దర్ అండ్ విమలక్క. ఈ కార్యక్రమానికి పిలవకపోయినా వచ్చిన ముఖ్య అతిథులు ఎవరంటే, గద్దర్ విమలక్క. వీళ్ళిద్దరు తెలంగాణ ఉద్యమకారులే కదా, మళ్ళీ వీళ్ళని ఎందుకు పిలవాలి అంటే, తెలంగాణ పొలిటికల్ జేఏసీ అనేది శాంతియుత మార్గంలో, గాంధేయ మార్గంలో ఉద్యమాలు చేసింది. కానీ గద్దర్ కానీ విమలక్క కానీ వీళ్ళంతదంతా కమ్యూనిస్టు భావజాలం, కాబట్టి జేఏసీ వీళ్ళని ప్రత్యేకంగా విలువలే. కానీ గద్దర్ విమలక్క ఏం చేశారు? తమ బృందాలను తీసుకొచ్చి ఉద్యమానికి దుమ్ము దులిపారు. ఆ రోజు ఉద్యమంలో ఏంది, దుమ్ము లేచిపోయింది. గద్దర్ తన బృందమైనటువంటి జననాట్య మండలిని తీసుకొచ్చి, జననాట్య మండలిని తీసుకొచ్చి, గద్దర్ తన జననాట్య మండలి బృందాన్ని తీసుకొచ్చి ధూమ్ధాములు చేసింది. అదేవిధంగా విమలక్క తన సంస్థ అయినటువంటి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యతో వచ్చి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యతో వచ్చి ఏం చేసింది? ధూమ్ధాములు చేసి సభను విజయవంతం చేసింది. మనకి ఎగ్జాంపుల్ ఏమడిగిండు?
సాగరహారం పెద్దెత్తున జరిగింది మధ్యలో ఆగిపోయింది కారణం ఏందన్న వాస్తవానికితే ఇంటికో మనిషి చేతికో జెండా చలో హైదరాబాద్ అనే నినాదంతో అందరు సద్దులు కట్టుకొని ఒక రోజు అక్కడే ఉందాం అని చెప్పేసి కాన్సెప్ట్ తో వచ్చింది కానీ ఆ రోజు ఏం జరిగింది భారీ వర్షం సాగరహారం రోజు ఏం జరిగింది భారీ వర్షం అనుకోకుండా హైదరాబాద్ లో భారీ వర్షం వచ్చింది దీంతో ఏమైంది సభ మధ్యలో ఆగిపోయింది సభ రాత్రి 11 గంటల 30 నిమిషాలకు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఏమని రాత్రి 11 గంటల ఆ ప్రాంతంలో ప్రొఫెసర్ కోదండరామ్ ఏమన్నారు సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం అని ప్రకటించిను సభను వాయిదా వేస్తున్నాం అని ప్రకటించింది ఎవరు ప్రొఫెసర్ కోదండరామ్ ఏ కార్యక్రమాన్ని సాగరహారం లేదా తెలంగాణ మార్చ్ అనే కార్యక్రమం భారీ వర్షం కారణంగా ఆగిపోవడం జరిగింది 2012 లో జరిగిన అతిపెద్ద కార్యక్రమంలో ఒక కార్యక్రమం ఏది అంటే సాగరహారం ఇదే 2012 11 లో కొంతమంది తెలంగాణ కోసం దీక్షలు చేశారు కొంతమంది తెలంగాణ కోసం యాత్రలు చేశారు ఆల్రెడీ 2011 లో చెప్పాను నేను అవునా ఇక్కడ ఉన్నటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ కొమటిరెడ్డి వెంకరెడ్డి అవునా వీళ్ళు దీక్షలు చేశారు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి మన నాయకుడు జూపల్లి కృష్ణారావు ఆ తర్వాత ఉన్నటువంటి నాగం జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు యాత్రలు చేశారు రాజీనామాలు చేశారు అట్లా కొంతమంది తెలంగాణ కోసం మన వాళ్ళు కాకపోయినా యాత్రలు చేశారు ఎవరు వాళ్ళు అంటారు అడిగింది ఆల్రెడీ ఎగ్జామ్ తెలంగాణ కోసం యాత్రలు తీసిన ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఒకటి కిషన్ రెడ్డి ఎవరండి కిషన్ రెడ్డి 2012 జనవరిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరండి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణ పోరు యాత్రను ప్రారంభించను మనకి ఎగ్జామ్ ఏమడిగిను తెలంగాణ పోరు యాత్ర ఎక్కడ ప్రారంభమైందన్నాడు చూడండి ఎగ్జామ్ అడిగే విధానం వేరు ఉంటాయి నీకు తెలుసు 2012 జనవరిలో బీజేపీ రాష్ట్ర నాయకుడు కిషన్ రెడ్డి ఏం చేసిను తెలంగాణ పోరు యాత్ర చేసిను ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది యాత్ర అని అడిగాను ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది 2012 జనవరిలో కిషన్ రెడ్డి చేసినటువంటి యాత్ర కృష్ణ అనే గ్రామం నుండి ప్రారంభమైంది ఏ గ్రామం నుండి కృష్ణ అనే గ్రామం నుండి ప్రారంభమైంది ఎక్కడుంది ఈ కృష్ణ అనే గ్రామం అంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది ఈ కృష్ణ అనే గ్రామం నుండి కృష్ణా నది తెలంగాణలోకి ప్రవేశిస్తది తెలంగాణలోకి కృష్ణానది తెలంగాణలోకి ప్రవేశించే గ్రామం ఏదండి కృష్ణ ఈ కృష్ణ అనే గ్రామం నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలంగాణ కోసం ఏం చేసిండు తెలంగాణ పోరు యాత్రను 2012 ప్రారంభించింది ఈ యాత్ర ఎక్కడ ఆగింది అంటారు రేపు చూడండి జనవరి 19 నుండి ఫిబ్రవరి 9 వరకు అంటే 2012 జనవరి 19 నుండి ఫిబ్రవరి 9 వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కిషన్ రెడ్డి ఏం చేసిండు తెలంగాణ పూరి యాత్రను ప్రారంభించిండు ఎక్కడ స్టార్ట్ అయింది అని ఆల్రెడీ మీకు చెప్పిన ఎక్కడ స్టార్ట్ అయింది కృష్ణ అనే గ్రామం నుండి స్టార్ట్ అయింది ఎక్కడ ఆగింది అంటాడు ఎక్కడ ఎండ్ అయింది అంటాడు భద్రాచలం వద్ద ఈ భద్రాచలం వద్ద ఏంది గోదావరి నది చివరి స్థానం ఏందండి భద్రాచలం అగో ఆ భద్రాచలం వద్ద ఏమాగింది కిషన్ రెడ్డి యొక్క తెలంగాణ పోరు యాత్ర ఆగింది 2012 జనవరి 19 నాడు ప్రారంభమై ఫిబ్రవరి 9 వరకు కిషన్ రెడ్డి తెలంగాణ కోసం ఏం చేసిండు పెద్ద ఎత్తున యాత్ర తీసి ఎక్కడ ముగించిండు భద్రాచలం దగ్గర ముగించిండు ఈ భద్రాచలం అనేది గోదావరి నది యొక్క చివరి స్థానం అంటే కృష్ణ స్టార్టింగ్ పాయింట్ నుండి గోదావరి ఎండింగ్ పాయింట్ వరకు తెలంగాణ ప్రజాపూరు యాత్ర చేసింది అంటే కిషన్ రెడ్డి ఇది తెలంగాణ ప్రజాపూరు యాత్ర మనకి ఎగ్జామ్ ఏమడిగిండు ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి సిపిఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ కూడా తెలంగాణ కోసం యాత్ర తీసించుకొని ఆయన ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడైనప్పటికీ పార్టీ యొక్క మేనిఫెస్టో అంగీకరించింది కాబట్టి తెలంగాణ కోసం యాత్ర చేసిన మరొక వ్యక్తి ఎవరంటే సిపిఐ పార్టీకి చెందిన నారాయణ ఏ యాత్ర చేసిండు
తెలంగాణ ప్రజాపూర్ యాత్ర చేసిండు. తక్షణమే తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో పెట్టాల అని చెప్పేసి తెలంగాణ కోసం యాత్ర చేసిండు. ఎవరంటే 2011లో 2011 2011లో ఎవరు సిపిఐ రాష్ట్ర అధ్యక్షుడు సిపిఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు నారాయణ సిపిఐ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ ఏం చేసిండు తెలంగాణ ప్రజాపోరు యాత్ర ప్రారంభించిండు. ఏ యాత్ర తెలంగాణ ప్రజా పోరు యాత్ర ప్రారంభించిండు. మనకేమడిన ఎగ్జామ్లో కిషన్ రెడ్డి యాత్ర అంటే కృష్ణాన సిపిఐ పార్టీ 1960 ఉద్యమం చేయలే 1952 ములికి ఉద్యమం చేయలే కానీ తెలంగాణ మలిదర్శ ఉద్యమంలో 2011లో తెలంగాణ ప్రజాపోరు యాత్ర చేసింది. ఎక్కడికి వెళ్ళి ప్రారంభమైందండి ఈ యాత్ర? ఆదిలాబాద్ జిల్లా, పాత ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడు జిల్లాలు మారినాయి కాబట్టి ఆసిఫాబాద్ జిల్లాలోని జోడేఘాట్ నుండి ప్రారంభమైంది. ఎక్కడ నుండి? జోడేఘాట్ నుండి ప్రారంభమైంది ఈ యాత్ర. ఎక్కడికి వెళ్ళి ప్రారంభమైంది? తెలంగాణ ప్రజాపోరు యాత్రను సిపిఐ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెట్టాలి అనే డిమాండ్తో ఆసిఫాబాద్ జిల్లాలోని జోడేఘాట్ నుండి ప్రారంభించి హైదరాబాద్ వరకు ఈ యాత్ర చేసింది. జోడేఘాట్ నుండి ఎందుకు ప్రారంభించిండు అంటే జోడేఘాట్ కొమరం భీమ్ యొక్క స్వస్థలం. కొమరం భీమ్ యొక్క స్వస్థలం ఏందండి? జోడేఘాట్. కొమరం భీమ్ జోడేఘాట్ అట్లా కొమరం భీమ్ యొక్క స్వస్థలం ఏది? జోడేఘాట్. ఆ జోడేఘాట్ నుండి యాత్ర ప్రారంభమైంది. ఒకవైపు 2012లో కిషన్ రెడ్డి, 2011లో సిపిఐ నారాయణ, 2012లో అతిపెద్ద సభ సాగరహారం జరిగింది. ఇదే తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతున్న తరుణంలో యూపీఏ ప్రభుత్వం ఏం చేసింది? అప్పటిదాకా తెలంగాణ విషయాన్ని చిదంబరం పట్టించుకుంటుంది. ఈ చిదంబరంను తప్పించి తెలంగాణ రాష్ట్ర అంశాన్ని కొత్త హోంమంత్రి చేతిలో అప్పగించారు. అంటే 2012లో ఎవరు మారిరు? హోంమంత్రి మారిండు. యూపీఏ ప్రభుత్వం 2012 చివరిలో కొత్త హోంమంత్రిగా ఎవరిని నియమించింది? మహారాష్ట్రకు చెందినటువంటి సుశీల్ కుమార్ షిండేను నియమించింది. యూపీఏ ప్రభుత్వం 2012 చివరిలో కొత్త హోంమంత్రిగా సుశీల్ కుమార్ షిండేను నియమించింది. మళ్ళీ పాపం ఈయనకేమన్నా తెలుసా? మళ్ళీ కథ మొదటికొచ్చి ఈ సుశీల్ కుమార్ షిండే ఏం చేసిండు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పైన ఒక ఆల్ పార్టీ మీటింగ్ని ఏర్పాటు చేస్తున్నానని చెప్పి రాష్ట్రంలో ఉన్న 8 పార్టీలను మళ్ళీ ఆల్ పార్టీ మీటింగ్కి రమ్మని చెప్పిండు. ఎక్కడ రమ్మనను? ఆల్ పార్టీ మీటింగ్కి రావాలని సూచించింది. ఎప్పుడు? 2012 డిసెంబర్ 28 యూపీఏ ప్రభుత్వం కొత్త హోంమంత్రి షిండే ఆధ్వర్యంలో ఏం చేసింది? ఆల్ పార్టీ మీటింగ్ను ఏర్పాటు చేసింది. యూపీఏ ప్రభుత్వం కొత్త హోంమంత్రి షిండే ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ను ఏర్పాటు చేసింది. ఎప్పుడు ఈ ఆల్ పార్టీ మీటింగ్? 2012 డిసెంబర్ 28 ఎవరి అధ్యక్షతన? కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అధ్యక్షతన జరిగింది. దీనికి ఎన్ని పార్టీలకు ఆహ్వానం వచ్చింది? మళ్ళీ 8 పార్టీలకు ఆహ్వానం వచ్చింది. పార్టీకి ఎంతమంది చొప్పున? పార్టీకి ఇద్దరు చొప్పున 8 పార్టీలకు ఆహ్వానం వచ్చింది. దీనికి ప్రత్యేక ఆహ్వానితుడు స్పెషల్ ఇన్వైటీ ఈ ఆల్ పార్టీ మీటింగ్కి ప్రత్యేక ఆహ్వానితుడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ప్రభుత్వం
ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలిచింది. ఎవరు? హోంమంత్రి. 2012 చివరిలో కొత్త హోంమంత్రిగా సుశీల్ కుమార్ షిండే. ఈ సుశీల్ కుమార్ షిండే ఆధ్వర్యంలో ఢిల్లీలో ఎక్కడ యూపీఏ ప్రభుత్వం ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ను ఏర్పాటు చేసింది. ఎవరు ప్రత్యేక ఆహ్వానితుడా? సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితుడిగా 2012 డిసెంబర్ 28 నాడు సుశీల్ కుమార్ షిండే నేతృత్వంలో ఆల్ పార్టీ మీటింగ్. మన లెక్కకైతే ఇది ఎన్నోది? మూడోది. ఫస్ట్ ఎవరు అధ్యక్షతన? రోషయ్య. ఎక్కడ? హైదరాబాద్. వెరీ గుడ్. ఎప్పుడు? 2009. నంబర్ టూ. రెండోది ఎక్కడ? చిదంబరం నేతృత్వం. ఇది ఎక్కడ? ఢిల్లీలో. ఎప్పుడు? 2010. ఇంకోటి జరిగింది, మనం చిదంబరం దగ్గర జరిగిందని క్రియేట్ అనుకోం. మూడోది ఎక్కడ? సుశీల్ కుమార్ షిండే. ఎప్పుడు? 2012. మొన్న ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగింది, ఈ క్రింది వాళ్ళలో హాజరు కాని వ్యక్తులు ఎవరు అంటే మనకేం తెలవాలా, ఈ ఆల్ పార్టీ మీటింగ్కి ఎవరెవరు హాజరయ్యారు, వాళ్ళ నాయకులు ఎవరో తెలవాలి. 2012 ఆల్ పార్టీ మీటింగ్, మళ్ళీ 8 పార్టీలు పోయినాయి. 2012 డిసెంబర్ 28 ఆల్ పార్టీ మీటింగ్, ఎవరి అధ్యక్షతన? షిండే. ఎక్కడ? ఢిల్లీ. ఎవరు ప్రత్యేక ఆహ్వానితుడు? కిరణ్. 2012 డిసెంబర్ 28 ఆల్ పార్టీ మీటింగ్, షిండే అధ్యక్షతన, ఢిల్లీలో ప్రత్యేక ఆహ్వానితుడు ఎవరు? కిరణ్. మనకి ఎగ్జామ్లు ఏమడిగిండు, ఏ పార్టీ నుండి ఎవరు వచ్చిరని అడిగిండు. ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ. ఏ పార్టీ? టీఆర్ఎస్ పార్టీ తరఫున. 2012 టీఆర్ఎస్ పార్టీ కొత్త వ్యక్తిని పట్టుకుపోయింది. 2010లో కేసీఆర్తో పాటు పోయింది ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్. దురదృష్టవశాత్తు తెలంగాణ మన నాయకుని కోల్పోయింది, ఉద్యమ నాయకుని కోల్పోయింది. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ ఎవరిని పట్టుకుపోయాడు? కీలక నాయకుడు నాయిని నరసింహారెడ్డి. టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎవరు? కేసీఆర్తో పాటు నాయిని నరసింహారెడ్డి హాజరైంది. ఎవరు? నాయిని నరసింహారెడ్డి హాజరైంది. టీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్తో పాటు ఎవరు హాజరయ్యారు? నాయిని నరసింహారెడ్డి హాజరైంది. నంబర్ టూ, భారతీయ జనతా పార్టీ తరఫున. భారతీయ జనతా పార్టీ తరఫున మనుషులు మారింది, కిషన్ రెడ్డి వచ్చింది. ఎవరు? కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డితో పాటు ఎవరు వేరు? కంభంపాటి హరిబాబు. కంభంపాటి హరిబాబు విజయవాడ ఎంపీగా పనిచేసిండు ఇతని ఇంతకుముందు, ఇతను వచ్చింది. నంబర్ త్రీ, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి. ఆంధ్రా నుండి గాదే వెంకట్రెడ్డి. తెలుగుదేశం పార్టీ తరఫున సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమం చేయకున్న ఆ తర్వాత ఏమైండు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కడియం శ్రీహరి. ఆంధ్రా నుండి యనమల రామకృష్ణుడు. ఆ తర్వాత సిపిఐ తరఫున గుండా మల్లేష్. ఆంధ్రా నుండి నారాయణ. అదేవిధంగా సిపిఎం పార్టీ నుండి జూలకంటి రంగారెడ్డి. ఇక్కడ నుండి రాఘవులు. ఈ రెండు మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2010 చిదంబరం నేతృత్వంలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగినప్పుడు కూడా ఈ నలుగురు సేమే ఉన్నారు. 2012 షిండే ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ జరిగినా ఈ నలుగురు వాళ్ళే ఉన్నారు. అంటే మారిందంతా వేరే పార్టీ వాళ్ళే. అప్పుడు జయశంకర్ సార్ ఉండే, నాయని నరసింహారెడ్డి వచ్చిండు, బండా దత్తాత్రేయ ఉండే, కిషన్ రెడ్డి వచ్చిండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండే, సురేష్ రెడ్డి వచ్చిండు, ఇక్కడ రేవూరి ప్రకాష్ రెడ్డి ఉండే, కడియం శ్రీహరి వచ్చింది. అంటే వీళ్ళు నలుగురు మారింది చూడండి, ఈ నాలుగు పార్టీల యొక్క నాయకులు మారారు. ఆ తర్వాత ఎవరు వచ్చారు? ఏడవ పార్టీ. ఒక పార్టీ కాలగర్భంలో కలిసిపోయింది, మీకు అప్పుడే చెప్పిన 2011 ప్రారంభంలోనే కాలగర్భంలో కలిసిపోయిన పార్టీ ఏదంటే అది చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కాలగర్భంలో కలిసిపోయింది.
చరిత్ర లేకుండా పోయింది. కానీ కొత్త పార్టీ ఉనికిలోకి వచ్చింది. ఏ పార్టీ? ప్రజారాజ్యం పార్టీ పోయిన తర్వాత ఏ పార్టీ వచ్చింది? వైఎస్ జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ. వైఎస్ఆర్ పార్టీ అంటారు. యువజన శ్రామిక రైతు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిరిసిల్ల నుండి కేకే మహేందర్ రెడ్డి ఆంధ్రా నుండి మైసూరా రెడ్డి ఆంధ్రా నుండి మైసూరా రెడ్డి తెలంగాణ నుండి కేకే మహేందర్ రెడ్డి ఆ తర్వాత 8వ పార్టీ ఈ 8వ పార్టీ ఏదంటే ఎంఐఎం పార్టీ ఈ ఎంఐఎం పార్టీకి తెలంగాణ ఇష్టం ఉందా లేదు ఎంఐఎం పార్టీ ఏం నినాదం తీసుకుంది రాయల తెలంగాణ కావాలంటుంది ఏ తెలంగాణ రాయల తెలంగాణ కాబట్టి ఏం చేసింది తెలంగాణ నుండి అసదు వైండు ఆంధ్రా నుండి జీవిజి నాయుడు అనే ఆంధ్రా వ్యక్తిని పట్టుకపోయింది అంటే చూడండి నా ఒక్కసారి ఈయన ఆంధ్ర వీలు తప్ప టిఆర్ఎస్ పార్టీ నుండి పోయిన కేసీఆర్ నాయని నరసింహారెడ్డి తప్ప మిగతా వాళ్ళంతా వీళ్ళంతా తెలంగాణ నుండి వీళ్ళంతా ఆంధ్రా నుండి ఇది పరిస్థితి ఏ పార్టీలలో స్టార్ట్ అయింది చూడండి ఈ తెలుగుదేశం పార్టీకి వెళ్ళినటువంటి యనమల రామకృష్ణుడికి ఏ కోశాన తెలంగాణ ఇష్టం లేదు ఈ గాదే వెంకటరెడ్డికి కూడా తెలంగాణ ఇష్టం లేదు అంటే ప్రధానమైనటువంటి పార్టీలు ఏంటంటే టీడీపీ కాంగ్రెస్లు ఈ టీడీపీ కాంగ్రెస్కి వెళ్ళినటువంటి గాదే వెంకటరెడ్డి కానీ యనమల రామకృష్ణుడు కానీ తెలంగాణ ఇష్టం లేదు మనస్ఫూర్తిగా వీళ్ళిద్దరికీ ఇష్టం లేదు అవి రెండు పక్కన పెడితే ఈ సిపిఎం పార్టీ నినాదం ఏంది విశాలాంధ్ర ఈ ఎంఐఎం పార్టీ నినాదం ఏంది రాయల తెలంగాణ అంటే వీడు నాటోకే వీళ్ళిద్దరు నాటోకే అంటే పార్టీకి ఇద్దరు చెప్పున అంటే మన నాయకులు పోయేటప్పుడు పార్టీల పరంగా పోతురు ఆడవైనాక ఏమవుతురు ప్రాంతాల వారీగా విడిపోతురు పోయేటప్పుడు పార్టీ పరంగా పోతురు అక్కడ పోయినాక ఏం చేస్తారు ప్రాంతాల వారిగా విడిపోరు ఈ తెలంగాణ వాళ్ళంతా ఒక గ్యాంగ్ ఈ ఆంధ్రా వాళ్ళంతా ఒక గ్యాంగ్గా విడిపోతున్నారు దాంతో సుశీల్ కుమార్ షిండే ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది ఈ ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వచ్చింది రాజకీయ నాయకులంతా ప్రాంతాల వారిగా విడిపోయారు ఫస్ట్ ఆల్ పార్టీ మీటింగ్లో చిదంబరం నేతృత్వంలో జరిగితే అప్పుడు ఏం చేశారు ఈ రాజకీయ నాయకులది కాదు ప్రజల మనోభావాలు తెలుసుకోవాలని చెప్పి 2010లో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వేసారు 2011లో నివేదిక వచ్చింది శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ ఇవ్వలే దాంతో మనం యాక్షన్ ప్లాన్ తయారు చేసినాం సహాయ నిరాకరణ అన్నాం నాన్ కోఆపరేషన్ అన్నాం మిలియన్ మార్చ్ అన్నాం పల్లె పల్లె పట్టాలపై కన్నాం ఆ తర్వాత ఉన్నటువంటి వంటా వార్పు అన్నాం ఆ తర్వాత సకల పెద్ద ఎత్తున సకల జనుల సమ్మె అన్నం ఆ తర్వాత అనేక మంది రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడి ఉద్యమం చేశారు ఇవన్నీ జరిగినాయి 2012లో సాగరహారం జరిగింది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రి హోంమంత్రిని కొత్త మంత్రిని తీసుకొచ్చి ఈ సమస్యకు పరిష్కారం కనుక్కుందాం అనుకుంది కానీ సమస్యకు పరిష్కారం వచ్చిందా మళ్ళీ ఒక ప్రశ్న వచ్చింది ఏం జరిగింది ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక ఆహ్వాని తిరగబోయింది అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ ఆల్ పార్టీ మీటింగ్కి ప్రత్యేక ఆహ్వానితుడిగా పోయింది ఈ ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత ఏం జరిగిందంటే ఒకసారి చూద్దాం